జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు చేస్తున్నాడు 21 రోజుల పాటు సెలబ్రేషన్ చేయబోతున్నాడట ఇంత బాధకరమైన విషయం సోము గారు జూన్ 2 సంబరాలు చేయడానికి విపరీతమైన యాడ్స్ ఇస్తున్నారు విపరీతమైన ప్రభుత్వ ధనాన్ని అవును వాళ్ళ అంటే వాళ్ళ కోసమే ఖర్చు పెడతారు రైతులు ఇంత మంది అల్లాడుతున్నారండి ఎంత బాధకరమైన విషయం పట్టించుకో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల పైసలు తీసుకుపోయి మహారాష్ట్రలో ఖర్చు పెడతాను నీ పార్టీ కోసం జలసాలు చేస్తారు వీళ్ళంతా కూడా ఆ ఒక్కరి మీటింగ్ కస్తే 500 చొప్పున ఒక్కలు కండి వేసుకుంటే 500 చొప్పున ఇక్కడ పైసలు తీసుకుపోయి మహారాష్ట్రలో పెడతన్నావు జూన్ 2 సంబరాలు ఎవరి కోసం చేస్తున్నావు రాష్ట్ర ప్రజలు ఎక్కనన సంతోషంగా ఉన్నారా వేరే రాష్ట్రాలలో యాడ్ ఇవ్వడం ఏందండి కేసీఆర్ ఎక్కడికి వస్తున్నాయండి పైసలు ఇంత బాధకరమైన విషయమండి రైతులు ఇంత బాధపడతా అంటే రైతుల్ని ఆదుకోవు గాని నీ జూన్ 2 20 రోజులు సంబరాలు చేసుకుందామని పేపర్లకు యాడ్ మీద యాడ్ ఇస్తున్నవే ప్రజలొద్దా రైతులు పట్టించుకోవా మొలకొచ్చనేండి ఉన్న ఆ కాస్త వడ్లు మొలకొచ్చనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భాగవతం ఇట్లా ఉన్నది ఎవరి కోసమండి ఈ సంబరాలు ఎవరు బాగున్నారండి మా కరీంనగర్ కలెక్టరేట్ ఆఫీస్ ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు దాదాపు ఎండలో టెంట్ కూడా పర్మిషన్ ఇయలే ఇక్కడ సిపి గారు కలెక్టర్ గారు చెత్తిర్లు పట్టుకొని దీక్ష కూర్చున్నారు అమ్ల రెగ్యులర్ చేయండి అని వీళ్ళు కనబడరా కేసీఆర్ కి ఇది ఎక్కడి అంటే కేసీఆర్ కి ఆలోచన ఎక్కడిది ఎవడు చెప్తుడు ఈయనకు సంబరాలు ఎందుకు చేసుకోవాలా 20 రోజులు అవునా కదా ఎవరి సొమ్ము ఎవరి డబ్బు రాష్ట్రం వచ్చినందుకు రాష్ట్రం తీసుకొచ్చినందుకు సంబరాలు చేసుకుంటారట బిఆర్ఎస్ నేతలు రాష్ట్రం తెచ్చింది 4 కోట్ల తెలంగాణ ప్రజలు 4 కోట్ల తెలంగాణ ప్రజలు 1200 మంది బిడ్డల బలిదానాలు మరి ఆ బలిదానాలైన కుటుంబాలు బాగున్నాయా 4 కోట్ల తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా ఎవరు చేసుకోవాలి సంబరాలు నీ కేసీఆర్ కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం కాదు పల్లెలు సంబరాలు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చినందుకు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండ పాలన చేస్తుండు పాలన అందిస్తుండు ప్రజల్ని ఆదుకుంటుండని ప్రతి గ్రామాలలో ప్రజలు స్వచ్ఛందంగా సంబరాలు చేసుకోవాలి జూన్ 2కు ప్రజలు అల్లాడుతా అంటే ప్రజలు ఏడుస్తుంటే నువ్వు సంబరాలు చేసుకుంటే ఎవడి కోసం నీ మూర్ఖత్వం కాకుంటే నీకు చెప్పేటోడే నీ క్యాబినెట్ లో తెలంగాణ కోసం కష్టపడ్డ తెలంగాణ ఉద్యమకారులు లేరు ఉన్న ఎమ్మెల్యేల దాంట్లే తెలంగాణ ఉద్యమకారులు లేరు నీ క్యాబినెట్ లో ఉన్నలంతా తెలంగాణ ద్రోహులు నిన్ను జోకెటోళ్ళు నీ షౌలు కొరికెటోళ్ళే నీ ఎమ్మెల్యేలు కూడా జోకెటోళ్ళు షౌలు కొరికెటోళ్ళే తప్ప ఆ కాళ్ళు మొక్కి అయ్యా నీ బాంచన్ దొర నీ బానిసన్ అనేటోళ్ళు మాత్రమే కేసీఆర్ తోనూ ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎవరు చెప్పరు ఒకవేళ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చెప్తే నాకెక్కడ టికెట్ రాదో అనే బాధలో ఉన్నారు భయంలో ఉన్నారండి నిజాలు తెలుసుకోవాలి కేసీఆర్ 95 నుంచి 105 సీట్లు కాదు 5 సీట్లకు పరిమితం అవుతావా ఒక సీటుకు పరిమితం అవుతావా అసలు నువ్వు గెలుతావా నువ్వు పోటీ చేసే కాడ ఈటల రాజరాడ పోటీ చేస్తారంటాడు ఈటల రాజరాడ పోటీ చేయకుండా బొడిగ శోభ పోటీ చేస్తుంది కేసీఆర్ మీద బీజేపీ కనుక టికెట్ ఇస్తే కేసీఆర్ మీద బొడిగ శోభ పోటీ చేస్తుందా తప్పకుండా బీజేపీ అధిష్టానం కనుక టికెట్ ఇస్తే ఒకవేళ రాజేందర్ అన్నకి ఇట్లా వెనక ముందు ఆడితే మాత్రం తప్పకుండా గజ్వెల్లే చేయి నువ్వు ఎక్కడన్నా చేయి నీ అమ్మ పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిస్తా ఉద్యమకారాలు కదా కేసీఆర్ భాగవతం అంతా చెప్పను ఈ 9 ఏళ్ల కాలంలో ఏమి హామీలు ఇచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చిండు ఎందుకు మర్చిపోయిండు ఈ తెలంగాణ ప్రజల్ని ఎలా జూన్ 2 సంబరాలు చేసుకుంటారు ఎవరు సుఖ సంతోషాలతో ఉన్నారండి అయిపోయిందా నిరుద్యోగుల బతుకుల గురించి ఎక్కడ ఎప్పుడన్నా ఆలోచన చేస్తాడా పైరి సంబంధం లేని వాళ్ళు జైలుకు పోయిరి అది డైవర్ట్ అయిపోయి టాపిక్ డైవర్ట్ అయిపోయి అకాల వర్షాలు వచ్చే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడేటోళ్ళే లేరా కేటీఆర్ బిజీ బిజీ అయినా కవితమ్మ కాలే ఇరిగే కేసీఆర్ మహారాష్ట్రకే బాయ్ ఎవరు పట్టించుకోవాలి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని చాతగానోడండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
राष्ट्र मुख्यमंत्री गारु तीसुकुने निर्णयालन्नी कूडा तुग्लक निर्णयालु पिच्चोड़ चेतुलो राष्ट्र प्रभुत्वानी राष्ट्रान्नि तेच्चिपेट्टिनट्टु अयिपोयिंदनि अनुकुंटारु प्रजलंता कलिसि।